ఇవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఇన్ఫర్మేషన్ అంతా నాకు కావాలి. ఎందుకు? పబ్లిసిటీ ఇద్దాం. చాలా పెద్ద వర్షం కదా. అవును, నేను వెళ్తాను. ఎలా వెళ్తారు? రోడ్స్ అన్ని జామ్ అయిపోయి ఉంటాయి. ఇట్స్ ఓకే, రండి, ప్లీజ్ కమ్. చాలా చలిగా ఉంది కదా. నో నో, ఏం లేదే. ఓకే, ఐల్ గో ఇన్ చేంజ్ ప్లీజ్. చాలా అందంగా ఉన్నారు. అదే, అందంగా ఉంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సారీ సారీ సారీ. ఇదిగో తుడుచుకోండి. యా, థ్యాంక్ యూ. అలా తుడుచుకుంటారు ఎవరైనా? వాట్? I'll do it for you. Don't worry, it's okay. It's okay. మేడం మేడం, దాస్కి అయితే కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తుంది. హలో. హలో దాసు, నేను రా. నేనంటే ఎవరమ్మా? పేరు చెప్పాలి కదా. అదే, విక్రమ్ కుమార్. ఓ, విక్రమ్ కుమార్ గారు, మీరా? ఏంటి మధ్య అసలు కనపడలేదు. ఆగరా, వన్ మినిట్. పొటాటో ఫ్రై పప్పుచారు ఓకేనా? ఓకే ఓకే. పొటాటో ఫ్రై పప్పుచారు చేస్తుందిరా నా కోసం. ఓ పని చేయి, నువ్వు పక్కన కూర్చొని పులిహోర కలిపేసి. లేకపోతే ఏంటి, అమ్మ ఇంటికి పిలిస్తే పప్పుచారు అప్పడాలని చొల్కవర్లు. బి రొమాంటిక్ మ్యాన్. డేయ్, అదంతా రెగ్యులర్ ఫీలింగ్ రా. ఈ అమ్మాయి చాలా స్పెషల్. ఆ అమ్మాయికి ముద్దు పెట్టాలనిపిస్తుంది రా. ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియట్లా. రాంగ్ టైంలో కాల్ చేసిన రైట్ పర్సన్కి కాల్ చేసావు. ఇలాంటి విషయాల్లో మనకి టన్నుల కొద్ది ఎక్స్పీరియన్స్ ఉంది. అరే దాసు, నువ్వు ఎప్పుడైనా ముద్దు పెట్టావా? పెట్టావా? నా ఎలాంటి కిసులు పెట్టావా అని అడగాలి. టెక్తో స్టార్ట్ చేసి స్మూచ్, ఫ్రెంచ్, రష్యన్, ఇరానియన్, మంగోలియన్, చైనీస్, జాపనీస్, అబ్బో చాలా రకాలు. అన్ని ఫారెన్ లాంగ్వేజ్లుగా చూడు. ఇలా ఫ్లో డిస్టర్బ్ చేసామంటే ఫోన్ పెట్టేస్తా. సారీ సారీ, చెప్పరా. మొన్న ఈ మధ్య పూజ మా ఇంటికి నా రూమ్లోకి వచ్చింది. మా ఇద్దరి మధ్య ఒక చిన్న సైలెన్స్. తను నా కలల్లోకి, నేను తన కలల్లోకి. తను నాకు దగ్గరగా, నేను తనకు దగ్గరగా. రే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత సారీ సార్. అవును, ఎక్కడున్నా? తన నా కలల్లోకి, నేను తన కలల్లోకి. తర్వాత ఏం జరుగుతుంది? ఒక చేయి తన నడుము మీదేసి, రెండో చేతిని తన జుట్టులోకి అలా పోనించి దగ్గరికి లొక్కుని తన పెదాల మీద. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? పప్పు చారు అంతేనా? ప్రొసీడ్ అయిపోయి చెప్తా. దాసు, ముద్దు పెట్టేయమంటా? పెట్టే చెప్తా. సరే అయితే పెట్టేస్తా. నువ్వు ఫోన్ పెట్టే, పెట్టేస్తా. ఓకే, పెట్టే, పెట్టేస్తా. ఫోన్ పెట్టేసాడు. ఏంటి? ఇంట్లో అలవాటు అయిపోయి ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. అది కాదురా. Thank you.
ఫుల్ ఫ్యామిలీ కల్లోకి వచ్చేసారంటి. ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారని మర్యాద లేకుండా అడుగుతున్నా. పెళ్లి చూపులని చెప్పలేదా? పెళ్లి చూపుల అంటే సర్ప్రైజ్ చేద్దామని. పూజ ఎవరు? డాడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు ఏంటమ్మా? లోపలికి రమ్మను. రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను, మాట్లాడుతుండండి, కూర్చోండి. నమస్తే. పెద్దరికం ఇటు. నువ్వు కూడా డిపార్ట్మెంటా? డిపార్ట్మెంట్ నేను డాక్టర్ అండి, దాస్ ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. మరి నీకు మా అమ్మాయికి ఎలా పరిచయం? తాతగారిని తీసుకుని మీ అమ్మాయి రోజు మావాడి క్లినిక్కే వస్తుంది కదా ట్రీట్మెంట్కి. తాతగారు అంటే డాడీ తాతారావుకి బాగోకపోతే ఒకరోజు వాళ్ళ క్లినిక్కి తీసుకెళ్ళాను. ఓ అవును, తాతగారు ఎక్కడున్నారు? తాతగారు కాదు, వాడి పేరు తాతారావు. తండ్రిని పట్టుకుని ఆడు ఇడు అంటాడు, ఇంకా అసలు మర్యాద లేదు. వాళ్ళ తర్వాత ఏం గొడవలు ఉన్నాయి మనకెందుకు? అవునులే, మార్కెట్ అంతా పడి దొరలేనా? దోసకాయలు మాత్రం దొరకట్లేదమ్మా. మీకు మూడేళ్ళు తాతయ్య గారు, మీ గురించే మాట్లాడతాం. నన్ను ఆశీర్వదించు. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. అసలు ఇంకా వాడి కాళ్ళ మీద పడతాడేంటి? మీరు ఎలాగైనా మీ కొడుకుని కోడల్ని ఒప్పించి మా పెళ్లి చేయాలి. పెళ్ళ ఏదైనా పని ఉండి వచ్చారా? మీ అమ్మాయి చెప్పే ఉంటుంది, మావాడు చాలా అమ్మాయి కూడా అండి. అలాంటిది మొట్టమొదటిసారిగా మీ అమ్మాయి. ఈ ఏరియాలో దోసకాయలు చాలా చౌకంట కదా, నిజమేనా? నువ్వు నార్మల్, ఎప్పుడే మాట్లాడాలో తెలియదు. ఏమంటే మీ నాన్నగారు కదా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చుగా. ఎవరికండి నాన్న? మీకేనండి. మా నాన్న చచ్చిపోయి చాలా కాలం అయింది. నా కొడుకు కూడా చచ్చిపోయాడు, నేను ఇంట్లో ఉన్నాను. అది మీరు మీద తర్వాత చూసుకోండి. నా పెళ్ళి పండి. పెళ్ళి ఎవరికి? అది నాకు. అయ్యో దోసకాయ. ఏంటి? నా గుండెకాయ. అది అటుంటుంది. అయ్యా తాతయ్య గారు మాట్లాడుతూనే పడి పోయాడు. పోయాడా? ఐఎమ్ సారీ మేడం. సార్ ఇట్స్ ఎ మిరాకిల్. బాబు దాస్ బాబు, నన్ను కాపాడు, నీకు పుణ్యం ఉంటుంది. మాటలు మీకేం కాదు. నీకేం కాదా? ఊరకమ్మా, అంతా నీవల్లే. అంతా హ్యాపీగా ఉంటే మీకు సడన్ గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది? నా బొంత హ్యాపీ. ఒకేసారి అంత మందిని కవర్ చేయలేక చచ్చాను బాబు. కవర్? అదే మన పెళ్లి గురించి. నువ్వు ఇంకెళ్ళలేదా? మీరు రాసింది మీకేనా అర్థమవుతుందా? ఇలా బ్లడ్ శాంపిల్స్ తీసుకో. ఈ డాక్టర్స్ అంతేనండి, బాగా చదువుకుంటారు. జస్ట్ 2 డేస్ ఓపిక పట్టు, దేవాన్ని ఖచ్చితంగా పట్టుకుంటా. నువ్వు దేవాన్ని పట్టుకునే లోపు నేను దేవుడి దగ్గరికి పోయేలా ఉన్నాను. హాయ్ దేవా. అరే గోల్డ్, నువ్వేంటిక్కడ? ఏయ్ గోల్డ్, ఇస్తుంటే అక్కడ వింటరా? నువ్వు ఇట్రా, అక్కడ ఎవరున్నారు? ఇట్రా రారా, రా రా రా. ఏయ్ రాత్రి జాహ్నవి. ఆల్మోస్ట్ జాహ్నవి కాదు, పూజ. పూజ కాదురా, జాహ్నవి. పూజ లోపల ఉందని చెప్తున్నాను. పూజ ఇక్కడ ఉందా? ఒకసారి మాట్లాడు. ఏంటి పూజ మాట్లాడతావా? వేసావా? ఆన్ ద వే సగం వేసా, ఇప్పుడు ఫుల్ వేసేద్దాం. రా కూర్చో. దండం పెడతాను. మా చెట్టి కదూ, మా బుజ్జి కదూ, పూజ తెలిస్తే ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ నుంచి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత తాగుతున్నాం. ఇది ఫిక్స్. కావాలంటే రేపు తాగుదాం, ఎన్ని బాటిల్స్ అయినా తాగుదాం. సరేనా? ఇప్పుడు హెల్ప్ అవ్వా ప్లీజ్. ఓకే. గ్లాసులు ఎక్కడ? దేవా, దేవుడా. ఆయన దగ్గరికి వెళ్ళకుండా ఉన్నాకే సార్, ఇవన్నీ చేస్తున్నాం. రిలాక్స్. ఏం చేస్తున్నావు? సూదులకు దారి అయితే ఈజీగా ఎక్కించుకెళ్ళను సార్, కానీ నరవ ఎక్కడుందో దొరికి చేయట్లా. నువ్వు టైలరా? తీసుకురా. ఓకేనా? ఎలాచా చీర్స్ కొట్టుకుంటూ తాగేసావుంటరా? డోంట్ వరీ, మళ్ళీ ఇంకోటి తాగుతాం. మేడం 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 మేడం, ఇప్పుడు మీరు ఆ గదిలోకి వెళ్ళకూడదు. ఎందుకు? ఎందుకంటే ఇవాళ త్వరగా మొదలు పెడుతున్నట్టున్నారు. ఏడింటికి తలుపు మూసారు. మీరు తాగదు. అబ్బా చెప్తాను కదండి, సారింగ్ మిమ్మల్ని కలవరు, ప్లీజ్ వెళ్ళండి. ఎన్ని జాకెట్లు కుడితే డబ్బులు వస్తాయో నేను చెప్పినట్టు సార్కి చెప్పకండి. రోజు ఒకే అమ్మాయి వస్తుందో లేకపోతే రోజుకు ఒక అమ్మాయి వస్తుందో తెలియదు, కానీ రోజు ఈ టైంకి తలుపులు మూసేసుకుంటారు. లోపల ఎక్కెక్కలో పక్కపక్కలు వినిపిస్తుంటాయి. పొద్దున్న లేచినప్పుడు కలిసిపోయి బయటకు వస్తారు.
మేడం. ఇంకోళ్ళు ఇంకోటి దా నా బుద్ధి కదా, ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ ఇంకోళ్ళు. Thank you.